ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జనరల్గా సమావేశాలు వేదికలను ఎక్కటం అనేది ఎంతో అదృష్టం ఉండి ఏదో ఒక వృత్తిలో రాణిస్తే కానీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చి స్టేజ్ మీద వేదిక మీద ప్రసంగించడం జరుగుతుంటుంది. నాకు అన్ని వేదికలు ఎలాంటి వేదికలను ఎక్కాలంటే ధైర్యం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కానీ ఇలాగూ ఒక వ్యక్తి అకాల మరణం పొందిన తర్వాత ఆ వేదిక మీద ఎక్కి ఆ వ్యక్తి యొక్క స్మృతులు అతనితో మనకున్న అనుబంధం జ్ఞాపకాలు అనేది నెమరవేసుకోవడంలో చాలా డిప్రెషన్ ఫీల్ అవుతుంటాను. రాకేష్ మాస్టర్ గారితో నాకున్న అనుబంధం సినిమా ఇండస్ట్రీలో మరే ఇతర సాంకేతిక నిపుణులకి, నిర్మాతలకు, దర్శకులకి ఉండలేదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఆయన శిష్యులు తప్ప వాళ్ళ తర్వాత అంతే అనుబంధం, అంతే బాండింగ్ నాకు ఆయనతో ఉంది. నృత్య దర్శకులే కాదు, సినిమాలో నా సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరు నా సోదరుడుగానే భావిస్తాను. అలా సోదరుగా భావించే అందరు సాంకేతిక నిపుణులలో కంటే అతి ముఖ్యమైన వాడు, శ్రేష్ఠుడు, తన నైపుణ్యంలో, తన వృత్తిలో విపరీతమైన నైపుణ్యం, అవగాహన, కసి, ఆకలి, ఎట్లాగైనా సరే అది నియమ నిబద్ధతలు, క్రమశిక్షణ అన్నీ కలిగి ఉన్నది చాలా తక్కువ మంది కనబడతారు. అందులో అతి ముఖ్యుడు రాకేష్ మాస్టర్ గారు. ఆయనకి నాకు కామన్గా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి. మాస్టర్ గారికి నాకు ఆయన నందమూరి తారక రామారావు గారు వీరాభిమాని, నేను కూడా రామారావు గారు వీరాభిమాని మీ అందరికీ తెలుసు. అలాగే ఆయనకి నాకు కామన్గా ఉన్నది మానవత్వం, ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ మూడు ఉన్నాయి. మాస్టర్ గారికి అవి ఉన్నాయి. మా ఇద్దరికి అనుకోకుండా నా మొట్టమొదటి ఫిల్మ్ శ్రీ సీతారాముల కళ్యాణం చోటమరారెడ్డితో పరిచయం స్టార్ట్ అయింది. నా దగ్గరికి పంపించి నేను నాకు చెప్పినారు సాంబశివరావు గారు ఈ చౌదరి గారి దగ్గరికి వెళ్ళి కలవండి అని చెప్పి ఆయన్ని పంపించారని చెప్పి ఆయన చెప్తున్నారు సాంబశివరావు గారు. నాకు ఎవరు పంపించారో తెలియదు కానీ, నన్ను మాస్టర్ గారికి ఎవరు కనెక్ట్ చేశారో తెలియదు కానీ, మొన్న జూన్ 26కి ఆ మొట్టమొదటి నా సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు అయ్యింది. సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాం. అలా నా మొట్టమొదటి సినిమా, నా ప్రతి క్రియేటివిటీలోనూ భాగస్వామ్యం రాకేష్ మాస్టర్ గారికి ఉంది. ఎందుకంటే నేను పరిచయం చేసిన ఆ సినిమా ద్వారా పరిచయం చేసిన వెంకట్, హీరో వెంకట్, చందు అండ్ కథానాయిక చాందిని, ఆ తర్వాత పరిచయం చేసిన లాహిర్ లాహిర్ సినిమాలో అంకిత, ఆదిత్యవం, ఆ తర్వాత నేను పరిచయం చేసిన అండ్ ఇలియానా, వాళ్ళందరికీ నేను ఎవరిని పరిచయం చేసినా ఎవరికి నృత్యం అనే దాని మీద అవగాహన కల్పించాలన్న వాళ్ళ దాంట్లో ప్రాక్టీస్ బాగా పొందించి నా సినిమాల్లో సాంగ్స్లో షూటింగ్లో తీసుకురావాలని నాకు మొట్టమొదట కనపడే మాస్టర్ రాకేష్ మాస్టర్. రాకేష్ మాస్టర్ ద్వారా వెనకండి చాలా సన్నగా నియమ నిబద్ధతలతో వచ్చే ఇంకొక ఆయన అసిస్టెంట్ శేఖర్ మాస్టర్, అలాగే జానీ మాస్టర్ కొన్ని సాంగ్స్, కొన్ని సన్నివేశాల సందర్భాల్లో. అంటే మద్రాసులో డాన్స్ మాస్టర్లు రాజ్యం వెళుతున్న టైంలో అక్కడ వెళ్ళటం, హైదరాబాద్ కూడా వచ్చి ఇక్కడ కూడా వాళ్ళ ఆధిపత్యం చూపిస్తున్న సమయంలో నాలో ప్రగాఢమైన ఒక బలీయమైన కోరిక ఉండేదన్నమాట. మన హైదరాబాద్లో ఈ అప్పుడే ఈ జెమినీ టీవీలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా బాగా ఊపందుకున్నాయి. దాని ద్వారా వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి, కాకినాడ నుంచి ఇలాగూ డాన్సర్స్ అందరూ హైదరాబాద్ తరలి రావటం, ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవ్వడం కోసం వచ్చే ప్రాసెస్లో మనం కూడా డాన్స్ మాస్టర్ల మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి, మద్రాసు నుంచి ఎందుకు తీసుకురావాలి డాన్సర్ల్ని అనే ఒక ఆలోచనలో నుంచి ఎట్లాగైనా నెమ్మది నెమ్మదిగా మన వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ వద్దాం అనే ఒక ప్రాసెస్లో నాలో ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి, నేను చేసే పని మీద పూర్తి స్థాయి అవగాహనను, క్రమశిక్షణ, నిబద్ధత ఉంది కాబట్టి అలాంటి ఒక వ్యక్తిని మనం ప్రయాణంలో కలుపుకుందాం అనే ఆలోచనలోంచి వచ్చిందే రాకేష్ మాస్టర్ గారు. సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి, తర్వాత నేను తీసిన సీతారామరాజు, అందులో హరికృష్ణ గారికి, నాగార్జున గారికి తను ఒక
కొరియోగ్రాఫిక్ మూమెంట్స్ అన్ని ఆ సినిమాలోని సాంగ్స్ లో భద్రపరిచాం. ఆ తర్వాత యువరాజు మహేష్ బాబు గారితో నేను చేసిన సినిమాలో మాస్టర్ గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది. అలాగే లాహిరి లాహిరి, సీతయ్య, దేవదాస్ ఈ ఆరు సినిమాల ప్రయాణం నాకు ఎంతో విలువైంది. మాస్టర్ గారితో నాకు ఏం లేదు, నేను సాంగ్ అంటే జనరల్గా ఏంటంటే 3 నుంచి 5 రోజుల్లో సాంగ్స్ ఫినిష్ చేస్తారు. నేను 5 నుంచి 10 రోజుల్లో తీసుకుంటాను సాంగ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వినటం, ఆ సాంగ్ని ఒక మంచి అన్కాంప్రమైజర్గా దాని యొక్క బీట్ని, దాని యొక్క బార్స్కి, దాని యొక్క సాహిత్యానికి, దాని యొక్క దానికి ఆహార్యం ఏదైతే ఇస్తాం వాటన్నిటికీ అది లొకేషన్స్ మారటం, వీటన్నిటి మీద సమయం ఎక్కువ పట్టేది నాకు. అప్పుడు నాకు ఫ్లెక్సిబుల్గాను నైపుణ్యం కలిగిన మాస్టర్ నాకు అవసరం. ఎక్కువ రోజులు సమయం కేటాయించాలి, అవగాహన ఉండాలి, నాతో పాటు మాట్లాడేటప్పుడు జ్ఞానం అదే నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉండాలి. అలాంటి ఒక మాస్టర్ గారుగా రాకేష్ మాస్టర్ గారు అంటే నేను కొన్ని సాంగ్స్ అన్ని ఎక్కువగా సాంగ్స్ అన్ని మా హీరోలు కథానాయకులు ఉన్నప్పుడు తారా మాస్టర్ గారితో కావచ్చు, సుచిత్ర మాస్టర్ గారితో కావచ్చు, బృందా మాస్టర్ గారితో కావచ్చు, వీళ్ళందరితో స్టార్ట్ చేసిన తర్వాత 3 రోజులు 4 రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఆ మిగతా 7 రోజులు కానీ 5 రోజులు కానీ 6 రోజులు కానీ ఒక ఆపద్ బాంధవులాగా నేను ఫోన్ చేసి, నేను రాజమండ్రిలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఫోన్ చేసి పిలిస్తే అప్పటికప్పుడు చాలా సిన్సియర్గా బయలుదేరి వచ్చేసి శేఖర్ మాస్టర్ నా అసిస్టెంట్గా తీసుకుని వచ్చేసి సాంగ్స్ అన్నిటికీ ప్రాణ ప్రతిష్ఠ చేశాడు, నా ఆలోచనలకి పునరుజ్జీవింప చేశాడు రాకేష్ మాస్టర్ గారు. సో రాకేష్ మాస్టర్ గారితో నా అనుబంధం అనేది ఎంతసేపు చెప్పుకున్నా కూడా కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే 2 ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. దేవదాస్ సినిమా షూటింగ్కి నేను అమెరికా వెళ్తా అది ఒక సాహసంతో కూడిన పని. ఎందుకంటే ఒక కొత్త లొకేషన్స్, అమెరికా వెళ్తున్నాం, కాస్ట్లీయెస్ట్ లొకేషన్స్, అక్కడికి వెళ్ళి షూటింగ్ చేయాలంటే జనరల్గా నిర్మాత, దర్శకుడు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పేరు మోసిన డాన్స్ మాస్టర్ని, ఎక్కువగా ఫారిన్ లొకేషన్స్లో ఫాస్ట్గా తీగలిగిన డాన్స్ మాస్టర్ని వాటిని బేస్ చేసుకుని వెళ్తారు. కానీ నేను ఎంతో ధైర్యంతో, మాస్టర్ గారి మీద నమ్మకంతో, సమయం కూడా కేటాయించగలదన్న ఒక బలీయమైన కారణంతో ఆయన్ని అమెరికా తీసుకెళ్ళటం, ఒక్కడిని తీసుకెళ్ళటం, అసిస్టెంట్లు కూడా ఉండరు. ఎందుకంటే కొత్త వాళ్ళని పరిచయం చేసే సినిమాలో ఎక్కువ టీంని తీసుకెళ్లే అవకాశం లేక శేఖర్ మాస్టర్గా తీసుకెళ్ళలేక రాకేష్ మాస్టర్ గారిని అడిగితే ఎస్ నేను వస్తానండి, ఎన్ని రోజులైనా ఉంటాను అని చెప్పి నా వెంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఉంటూ మేము చేసిన 45 నుంచి 50 రోజుల షూటింగ్ పాటు మాతో పాటు ట్రావెల్ అవుతూ మేము ఎక్కడ ఉంటే అక్కడ పడుకుంటూ, ఎక్కడ ఉంటే ఉంటూ, ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటూ, ఏం తింటే తింటూ మాలో ఒక కుటుంబ సభ్యుడిలాగా ఉండి ఎంతో ఎనర్జీని ఇచ్చాడు. ఆ సాంగ్స్ అన్ని మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంటే అందులోని ప్రతి బీట్కి ఎక్సలెంట్గా నేను అందులో అన్కాంప్రమైజ్డ్గా నేను సాంగ్స్ని కోరుతుంటానండి, మూమెంట్స్ని చూపించమంటుంటాను. ఆ సాహిత్యానికి మ్యాచ్ అయ్యే మూమెంట్స్ పడకపోతే వాళ్ళు ఇంకా ఆయన ఇంకా అడుగుతూనే ఉంటాను, ఆయన చేస్తూ ఉంటాడు. అలా 20 మూమెంట్లు ఏమో చూపించిన తర్వాత 5వ మూమెంట్లోని ఆ ఫస్ట్ 1-4 కౌంటు, తర్వాత 18వ మూమెంట్లోని బ్యాలెన్స్ 5, 6, 7, 8 కలిపితే ఒక మూమెంట్ అవుద్ది, అది నాకు చేయమంటే నేను గుర్తుపెట్టుకుని అడిగిన దాన్ని ఆయన అంతే గుర్తుపెట్టుకుని మళ్ళీ రీ ఎగ్జిక్యూట్ చేసేవాడు. సో ఇలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అలాగ నేను ఇంత జర్నీలో కూడా నాకు ఒక్కటే తెలియలేదండి, అది నాకు ఎందుకు తెలియలేదు నాకు తెలియలేదు. మాస్టర్ గారు మద్యం సేవిస్తారన్న విషయం నాకు అసలు నిజంగా తెలియదు, అసలు మాకు ఎక్కువ కనపడేవాడు కాదు. ఇప్పుడు చూసిన మీరంతా చూసిన మాస్టర్ గారు వేరు, నేను 6 సినిమాల వరకు చూసిన మాస్టర్ గారు వేరు. మాస్టర్ గారు నోరు తెరిచి గట్టిగా మాట్లాడతారని కానీ, ఇది కావాలి అది కావాలని లౌడ్గా మాట్లాడతారని చాలా ఇన్నోసెంట్గా ఇలా చేతులు కట్టినవాడు ఓకే సార్ అలా మాట్లాడుతుండేవాడు. ఎవరినైనా సరే అంతే గౌరవంగా, అంతే నిబద్ధతతో ఏదో సాధించాలి కసిగానే ఒక ఆ పర్సనాలిటీలో అనిపిస్తుండేది. ఆకలిని పక్కన పెట్టేసేవాడు, దాహాన్ని పక్కన పెట్టేసేవాడు, దాని మీదే ఫోకస్ చేసేవాడు. అలాంటి మాస్టర్ గారిని తదనంతర కాలంలో నేను యూట్యూబ్లన్నీ వచ్చిన తర్వాత, ఛానల్స్ వచ్చిన తర్వాత మాట్లాడే విధానం చూసి నిజంగా నేను ఆశ్చర్యపోయాను. అంటే మాస్టర్ గారు ఇంత బాగా, ఇంత ఎక్స్ప్రెసివ్గా, లౌడ్గా ఇలా మాట్లాడగలడా అనే ఒక ఆశ్చర్యం. ఆ తర్వాత మద్యం తీసుకుంటారా, ఇవన్నీ కూడా నాకు పెద్ద పెద్ద షాక్స్ అండి. ఆ దేవదా షూటింగ్ అంతా అయిపోయి సినిమా కూడా పెద్ద హిట్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఒక మంచి ఓపిక్గా ఆయన 10 మంది దగ్గరికి తిరగగలిగితే నెమ్మదిగా, ఎందుకంటే ఆ సాంగ్స్ అన్ని అంత హిట్ అయినాయి, ఆ అందులో మూమెంట్స్ కూడా అంత గొప్పవి ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పొడుగైన కెరీర్ ఉండేది అని నా నమ్మకం అండి. మేము అంతరం ఆయనతో ట్రావెల్ చేసాం, ఇంకా చాలా కొత్త కస్టమర్స్ కూడా జాయిన్ అయ్యేవారు ఆ సినిమా తర్వాత. కానీ ఆ తర్వాత ఆయనలో ఒక
తెలియని ఒక భావోద్వేగం కలిగి ఆయన నేను కూడా డైరెక్టర్ అవుతానని అనుకోవటమే కాకుండా నాకు వచ్చి మరీ చెప్పారు. మా ఇంటికి వచ్చి నాకు మరీ చెప్పారు, నేను డైరెక్టర్ డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నానండి చౌదరి గారు అన్నారు. మాస్టర్ గారు ఐ విష్ ఆల్ గుడ్ లక్ అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఎందుకు ఏమిటి ఎవరో ప్రొడ్యూసర్స్ అని అడగటం ఎందుకంటే మనకంటే అవగాహన ఆయనకి ఎక్కువ ఉంటుంది కదా అని ఓకే చెప్పాను. వెంటనే మాస్టర్ గారు సెకండ్ డే లేదు ఒకటి కాదండి రెండు సినిమాలు డైరెక్ట్ చేయబోతున్నాను అన్నారు. ఇంకా డబుల్ కంగ్రాచులేషన్స్ మాస్టర్ గారు అని చెప్పాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆరు సినిమాల వరకు నాకు కనిపించిన రాకేష్ మాస్టర్ గారు వేరు, తర్వాత కనిపించిన మాస్టర్ గారు వేరు. కానీ ప్రతి వ్యక్తిలోనూ ఒక వర్క్ చేసి వచ్చిన తర్వాత అది రాకేష్ మాస్టర్ అయినా లేకపోతే సత్య మాస్టర్ అయినా శేఖర్ మాస్టర్ అయినా ఎవరైనా ఎవరితో వర్క్ చేసి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక కొంతమందిలో ఆ వ్యక్తితో ప్రయాణం తర్వాత ఒక 80% మంచితనం 20% తప్పులు కనపడతాయి. మనకు అలా కనపడతాయి, అవతల వ్యక్తి కూడా అలా కనపడతాయి. ఓకే ఇతనిలో ఈ తప్పులు ఉన్నాయని, కానీ దాన్ని తట్టి లేపే ఒక లక్షణం ఏదో ఆయన ఆశ్రయించింది. అందువల్లనే ఆయన ఇలా యూట్యూబ్ ఛానల్స్లో ఇంతగా మాట్లాడగలిగారు. ఎక్కువగా 20% 10% ప్రతి పరిచయంలో జరిగే ఒక నెగిటివ్ ఏమైతే ఉంటుందో అది ఆయనకి దానికి సంబంధించిన ఉత్ప్రేరకాలు కలిపి ఆయనకి ఇచ్చి అలా మాట్లాడటం వలన చాలామందికి కొత్త కస్టమర్స్ అందరికీ భయం వేసింది, పాత కస్టమర్స్కి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే గబన్ మన వర్క్ కానీ పిలిస్తే గబన్ లొకేషన్లో ఇంబ్యాలెన్స్ అయ్యి మనల్ని ఏదన్నా అంటారేమో, చిన్న తప్పు దొరికితే దాన్ని పెద్దదిగా మాట్లాడతారేమో అనే ఒక భయం అనేదే సినిమా ఫీల్డ్లోని మెయిన్ వర్క్కు దూరం చేసింది. బట్ ఇప్పుడు 2008 నుంచి ఏర్పడిన ఒక అంతర్జాల ప్రపంచంలో ఒక రజనీకాంత్, ఒక నందమూరి తారక రామారావు గారు లాంటి బిగినింగ్ స్టార్స్కి జరిగిన ఒక ఇమేజ్ ఏదైతే ఉన్నది రాకేష్ మాస్టర్ గారికి ఏర్పడింది, అది చాలా గొప్ప విషయం అన్నమాట. ఇక్కడ పొందలేని పాపులారిటీ, ఇక్కడ సాధించుకోలేని పాపులారిటీ అంతా ఆయన వాక్చాతుర్యంతో ఆ మాట్లాడే యూట్యూబ్లో వీడియోలన్నీ చూస్తుంటే డెఫినెట్గా ఇన్ డెప్త్లోంచి మాట్లాడుతున్నాడు. మనిషి జన్మ పట్ల కనసం ఉంది, ప్రతి భావం పట్ల అవగాహన ఉంది, నిజాయితీ ఉంది, నీతి మంతుడు, కానీ ఎందుకు ఇలాగూ ఇలా ఇలా అయిపోయారు అని ఒక భావోద్వేగంతో ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూశాడు. ఆయన ఆ రంగంలో అలాంటి ఒక డెసిషన్ తీసుకుని నిర్ణయం తీసుకున్నది అందులో చాలా ఒక సూపర్ స్టార్గా ఆవిర్భవించాడు. ఇప్పుడు నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్స్లో ఎవరు ఎంత పెద్ద స్టార్స్ అయినా కూడా రాకేష్ మాస్టర్ ఇస్ ద ఎవరెస్ట్ లాంటి పాపులారిటీ సంపాదించాడు. అది నేను నిజంగా ఆశ్చర్యపోతున్నాను, గర్వపడుతున్నాను. నాకు తెలిసిన ఒక సోదరుడు లాంటి ఒక అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఒక మాస్టర్ గారు ఒక ఇంతమంది అంతర్జాల ప్రేక్షకులకి ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ని హయ్యెస్ట్ మోతాదులో చక్కగా కలిగించాడనే ఒక ఆనందం నాకు చాలా హ్యాపీనెస్ ఉంది. ఆ ప్రయాణంలో ఆయన తన కుటుంబ సభ్యులకి ఆయనకి మధ్యన భేదాభిప్రాయాలు కానీ ఆ దూరం జరగటం కానీ నెమ్మది నెమ్మది అంచెలు అంచెలుగా ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు లాగా మూడు రకాలుగా వెళ్ళిన ప్రాసెస్లో ఆయనకు మనశ్శాంతి కరువవటం కానీ ఇందులోనే ఒక మనశ్శాంతిని కోరుకోవటంలో కానీ సంపాదించుకోవటంలో కానీ ఆయన దాంట్లో ఎక్స్ట్రీమ్స్ అని చూశారు, అది ఆయనకు ఒక్కడికే చెల్లింది. ఇలాంటి ఒక వేదిక మీద ఆయన గురించి అతి ఇంత తక్కువ కాలంలో ఇలాగ మాట్లాడాల్సి వస్తుందని మాత్రం నేను ఎప్పుడు ఊహించలేదు. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉన్నాను నాకు ఆయనతో. రై సినిమా మళ్ళీ నేను అంటే నేను ఆరు సినిమాలు చేసిన తర్వాత మధ్యలో రెండు సినిమాలు ఒక్క మగాడును సలీం చేసిన తర్వాత రై సినిమా కోసం మళ్ళీ మనం అదేంటి కరీబియన్ ఐలాండ్స్ను అమెరికా వెళ్తున్నాం కదా, మాస్టర్ గారితో మళ్ళీ కొత్త వాళ్ళతో స్టార్ట్ చేసాం కదా సినిమా, మాస్టర్ గారిని మనం పిలుచుకుందాం మాట్లాడుకుందాం చేసుకుందాం అని నేను నా కోడేరటం పంపిస్తే ఆయన ఏ మూడ్లో ఉన్నారో ఏంటో తెలియదు కానీ కొంచెం అదేంటి కొంచెం భావోద్వేగంగా వాళ్ళ దగ్గర మాట్లాడతాం, అవన్నీ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఏం మాట్లాడారో అది నాకు చెప్పడంతో నేను కూడా ఇంకా మాస్టర్ గారు వేరే మూడ్లో ఉన్నారు. ఆ మూడ్లో ఉన్నప్పుడు ఇంతకు ముందు అంటే నేను సోదరులాగా ఫీల్ అయ్యాను, ఇప్పుడు ఆ గౌరవ మర్యాదలు ఉండకపోతే పని చేయగలమా లేదో అనేది ఒక టెన్షన్ వచ్చేసి ఆయన వద్దనుకుని నేను వద్దనుకుని అక్కడి నుంచి ప్రయాణం చేయలేకపోయామండి, మీకు అందరికీ తెలియని అదొకటి. తర్వాత నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి, ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ మాస్టర్ గారితో నాకు జ్ఞాపకం. దయచేసి సమయం తీసుకుంటాను మీరు ఏమనుకోకండి, నా కుటుంబ సభ్యుడు లాంటాడు ఆయన, సోదరుడు లాంటి వాడు, అంటే వయసులో ఎవరు పెద్ద ఎవరు చిన్న పక్కన పెడితే సోదరుడు లాంటి వాడు. నాకు డ్యాన్స్ చేయాలని బాగా కోరుకుండేదండి అని ఒకరోజు ఆయన ఇన్స్టిట్యూట్ కృష్ణనగర్లో పైన రోడ్డు మీద డాబా పైన ఇన్స్టిట్యూట్ నేను వచ్చాను నేర్చుకున్నాను అని వచ్చినప్పుడు
దిద్దితై దిద్దితై లాగే ఏదో ఒకటి చెప్పారు ఆయన. ఒకటి రెండు సార్లు లేచి చూశాను, అవ్వట్లేదు. ఆయన మళ్ళీ అందులో పర్ఫెక్షనిస్ట్ కాబట్టి నాతో పర్ఫెక్షనిజం, నేను ఒక పర్ఫెక్షనిస్ట్ కాబట్టి నాతో చేయిద్దాము అనే ఒక ఉద్దేశంతో ఆయన మళ్ళీ చేయిస్తుంటే నాకు ఇది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనే ఫీలింగ్ కలిగి, మస్తు గారు ఒక్క నిమిషం ఉండి నాకు పొద్దున్నే లేవగానే ఒక కాఫీ తాగి వెళ్ళవద్దాము, కిందకెళ్ళి కాఫీ తాగి వస్తాను అని చెప్పడంతో, సరే అండి సరే సరే సార్ అలాగన్నాడు. కిందకు వచ్చేసిన తర్వాత ఆయనకి ఎందుకు డౌట్ వచ్చింది, ఆయన కిటికీలను చూసి తిరిగి ఆల్రెడీ నేను కార్లో డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట, అమ్మో ఇది రావాలా కాదని చెప్పి ఆయన పైనుంచి పిలుస్తూనే ఉన్నాడు వద్దులే అని చెప్పి తర్వాత ఫోన్ చేసి, సార్లే ఇది మనకు మన వల్ల కాదులే మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎఫర్ట్స్ అని చెప్పి ఆయన చెప్పడం. ఈ మొత్తం ప్రయాణంలో అండి 100 రూపాయల మాస్టర్ గారు వర్క్ చేస్తే ప్రతి వర్క్ అది నా దగ్గర అయితే కావచ్చు ఇంకెవరి దగ్గర అయినా కావచ్చు, అంటే లోకల్గా ఉన్న అప్పుడే పెరుగుతున్న దశలో వచ్చిన డాన్స్ మాస్టర్స్ కావచ్చు కాబట్టి 100 రూపాయల వర్క్కి 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలే దక్కేవి. ఆ 40 రూపాయల్లో ఆయనకున్న అదేంటి సౌకర్యాలు ఆయన కావాలనుకోవటం కావచ్చు, అసిస్టెంట్లు కావచ్చు, వాటిలో అడ్జస్ట్ చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చే వర్క్ దానిలోంచి డబ్బులతో కావచ్చు ఆయన చాలా కష్టాలు గోత్రు అయ్యారండి. దాంతోపాటు ఆయనతో పాటు ఆయన అసిస్టెంట్లు కూడా కష్టాలు కష్టాలు ప్రయాణించారు అందరూ కూడా. బట్ ఆ కష్టాలను కూడా ఇస్తాను ఒక మంచి పని చేస్తున్నామని ఒక ఏదుండగానే కనిపించారు. అలాగే ఈయనకి మానవత్వం అనేది ఎక్కువ ఎందుకు ఉంటుందంటే ఒక సలీం మాస్టర్ గారని ఎంజీఆర్ గారికి ఇంటర్నాడ గారికి సూపర్ అన్ని మ్యాక్సిమం సినిమాలు చేసిన ఏకైక అద్భుతమైన ఫ్యాన్స్ క్లాప్స్ వేసే ఒక డాన్స్ మాస్టర్ గారు ఎవరన్నా ఉన్నారంటే సలీం మాస్టర్ గారు. ఆయనకి ఎలాంటి ఒక ప్రాబ్లం వచ్చేసి సినిమా ఇండస్ట్రీ నెగ్లెక్ట్ చేసి కుటుంబ వ్యవహారాలు వచ్చి కుటుంబ వ్యవహారంలో ఆస్తులని కోల్పోయి కుటుంబం అంతా దూరం అయిపోయినప్పుడు ఆయన హైదరాబాద్ వర్క్ కోసం వచ్చినప్పుడు మన రాకేష్ మాస్టర్ గారు ఆయనకి చేదోడువాదుడుగా స్నేహితులుగా ఉంటూ ఆయన్ని ఎక్కించుకుని మా అందరి ఆఫీసులకు తిరిగి మా సలీం మాస్టర్ గారికి ఆయన ఈయనకే వర్క్ ఎదుగుతున్న టైంలో మళ్ళీ సలీం మాస్టర్ గారిని ఎక్కించుకుని ఆయనకి సినిమా వర్క్ ఇవ్వండి అని చెప్పి తన యొక్క మానవత్వపు కోణాన్ని మరొకసారి ఆవిష్కరింపజేయబడ్డాడు. ఏదైనా కూడా మాస్టర్ గారు మీరు ఇక్కడే ఎక్కడో అంటే ఇంకా అన్ని కార్యక్రమాలు ఇవాళ సాయంత్రం అవుతాయి కాబట్టి మమ్మల్ని అందరినీ చూస్తుంటారు, మన హిందూ శాస్త్రం ప్రకారం మమ్మల్ని అందరినీ గమనిస్తుంటారు, మీరంటే ఎంతో రెస్పెక్ట్ ఉంది గౌరవం ఉంది, అంతకుమించి స్నేహపూర్వకమైన అవగాహన ఉంది, ఇతన్నింటినీ మించి మీ యొక్క వర్కింగ్ ఎఫర్ట్స్ మీద మాకు చాలా అద్భుతమైన అభిమానం ఉంది, సో మీకు ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకి మనశ్శాంతి కలగాలని, నెక్స్ట్ జన్మంటూ ఉంటే ఇంతటికంటే అద్భుతమైన పరిపూర్ణమైన పూర్తి స్థాయి సార్థకంతమైన 100 ఏళ్ల జీవితాన్ని మీరు పొందాలని, ఇందులో ఈ జీవితంలో కోల్పోయిన మనశ్శాంతులన్నీ అందులో అద్భుతమైన పొజిషన్లో ఉంటూ మరీ మరీ పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ వేడుక ఇంత బాగా జరగటానికి కారణం ఏంటంటే ఆయన శిష్యులైన శేఖర్ మాస్టర్ గారు సత్య మాస్టర్ గారు. భయ రండి భయ్య మీరు మిద్దరు రండి దయచేసి రండి ప్లీజ్. ఒక వ్యక్తి గొప్పవాడైతే సరిపోదు, అతని శిష్యులు కానీ అతని కొడుకు కానీ గొప్పవాడైతేనే చనిపోయిన తర్వాత వేదికలకు నిండుదనం వస్తుంది, ఘనంగా జరపబడతాయి. సో రాకేష్ మాస్టర్ గారి శిష్యులు గొప్పవాళ్ళు అవబట్టి ఆ కృతజ్ఞతాభావం వాళ్ళలో ఉంది కాబట్టే భుజం మీద వేసుకుని భుజస్కంధాల మీద వేసుకుని అతని ఆయన యొక్క ఈ ప్రయాణ తదనంతర కార్యక్రమాలను దగ్గరుండి వాళ్ళు వినయ విధేతులతో చేయించుకుంటూ భక్తి శ్రద్ధలను ఆయన పట్ల ప్రకటించడం అనేది ఆయన పూర్వజన్మ చేసుకున్న సుకృతం నిద్ర లాంటి మంచి మానవత్వం ఉన్న మనుషులను అసిస్టెంట్లుగా పొందటం స్కిల్ ఉన్న వాళ్ళని, అంటే వీళ్ళే కనుక షైన్ అయ్యి పైకి రాకపోతే రాకేష్ మాస్టర్ గారికి చెప్పుకుంటాకి ఒక మంచి, మేమైనా కూడా మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఒక పెద్ద డైరెక్టర్ లేరంటే ఎప్పటికీ లైఫ్లో ఇప్పుడు నేను రామును పరిచయం చేశానని గర్వంగా చెప్పుకోగలను, ఇలియానాన్ని పరిచయం చేశానని చెప్పుకోగలను, హరికృష్ణ గారు 40 ఏళ్ల వయసులో సినిమా హీరో, అట్లాంటి ఇద్దరు అసిస్టెంట్లని ఇంకా చాలా మంది అసిస్టెంట్లని అలాగే యూట్యూబ్లో చాలా మంది వ్యూయర్స్ని పొందిన మా రాకేష్ మాస్టర్ గారు వీళ్ళందరినీ ఉండటం వల్ల వాళ్ళ ఆయన యొక్క గొప్పతనం మరింత పెరిగిందని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. వీ విష్ యూ ఆల్ గుడ్ లక్, నెక్స్ట్ ప్రయాణం మళ్ళీ వచ్చేసి తొందరగా మీ ప్రయాణం మొదలు పెట్టాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.